అందరికీ నమస్తేనులా. ఇక ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి అంటే కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తారోలా, ఓ మంది అంటారు, బీర్ అంటారు, పైసలు ఇస్తామంటారు, ఈ ఎక్కలేని ఉచితాలు ప్రకటిస్తారు. మీరు మాకు ఓటేస్తే మేము గి చేసి పెడతామని ఓ ఇక ఉంటుంది కదా సామెత, ఓడనెక్కేదాకా ఓడమల్లన్న, ఓడనెక్కినాక ఓడమల్లన్న అని. ఇక ఆయనంత గట్టి మీదకి ఎక్కనే వాళ్ళు ఎక్కుంటుంది. వాళ్ళకు బాగా సామెత ఏం వాడతారంటే తూనీగా జొర్రీగా కందిరీగా అని సామెత వాడతారు. ఇక దాని అర్థం నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక ముచ్చట ఏంటంటే నితిన్ గడ్కరీ సారు ఒక ముచ్చట బయట పెట్టిండోళ్ళ. ఏంటంటే నాగపూర్లో టీచర్స్ అందరు కలిసి పెట్టిన మీటింగ్కు ఆయన పోయి అటెండ్ అయిండు. గాడు ఒక ముచ్చట చెప్పిండు. ఏం చెప్పిండంటే ఒకనొక టైంలో ఎలక్షన్లల్లా ఆయన కూడా కిలో కిలో మటన్ వంచిండు అటనోళ్ళ. ఆ కిలో కిలో మటన్ వంచినా కూడా ఆ ఎలక్షన్లల్లో ఆయన ఓడిపోయిండట. ఏం లేదోలా, ఎలక్షన్లో గెలవాలంటే జనాల ప్రేమ అభిమానం కావాలి. ఇక దానికి కటౌట్లు, ఫ్లెక్సీలు, ఈ ఉచితాలు, ఈ తాయిలాలు ఏం అవసరం లేదు. ఒక్కసారి వాళ్ళు ప్రేమ చూపించిర్రంటే, వాళ్ళ ప్రేమను మీరు గెలుచుకున్నారంటే ఎప్పటికీ మిమ్మల్ని గెలిపిస్తూ ఉంటారు. ఇక నేను అప్పుడు మటన్ వంచినా కూడా నేను ఓడిపోయినా, ఎందుకంటే వాళ్ళ ప్రేమను నేను పొందలేకపోయినా అని చెప్పుకొచ్చిండు. కానీ ఈ ఎలక్షన్ల టైంలో కొంతమంది రాజకీయ నాయకుల చిత్ర విచిత్ర వేషాలు గమ్మత అనిపిస్తాయి కదనల్ల. ఇక ఏంటంటే దునియా మీద లేని పనులు చేయడానికైనా వాళ్ళు రెడీ ఉంటారు. అట్లుంటుంది అన్నట్టు వాళ్ళది. ఇగో గీదల్లో ముచ్చట మొత్తం మీద నితిన్ గడ్కరీ సార్ కూడా నేను కిలకిల మటన్ వంచినా అని చెప్పి బయట పెట్టుకున్నాడు.